రాజ్యం, దోపిడి రాజ్యం, ఏది రాజ్యం, ఏది రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఒక్కరు చాలు, ఏయ్ ఒక్కరు చాలు, ఒక్కరు సరిపోతారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఈ ప్రభుత్వం జటిలమైన సమస్యగా చేపట్టింది. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా గౌరవించకుండా ఈరోజు బేఖాతరు చేస్తూ ఈరోజు ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న డిమాండ్లు ఒక న్యాయబద్దమైన డిమాండ్ ఈరోజు పాత బస్సులు ఉన్నాయి, కొత్త బస్సులు కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు చాలా గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ లేకుండా ఆర్టీసీ వ్యవస్థలో అదే డ్రైవర్లతో కండక్టర్లను చేయిస్తూ ఒత్తిడిగా చేయిస్తూ పనులు చేయిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొత్త రిక్రూట్మెంట్స్ పెట్టండి, డ్రైవర్లను కండక్టర్లతో పాటు ఏదైతే ఆర్టీసీ వ్యవస్థ ఉంది అది ప్రైవేటీకరణం చేయకుండా ప్రభుత్వం విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు చాలా మంది నాయకులను, ప్రజా సంఘాలను, ఉపాధ్యాయ నాయకులను సమస్య గురించి మాట్లాడితే ఈరోజు అందరినీ గృహ నిర్బంధం చేసి అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. ఏ రోజైతే కృష్ణాచారి ఏదైతే తెలంగాణ ప్రాణ త్యాగం చేస్తారో అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఆర్టీసీ కార్మికులైన శ్రీనివాస్ ఆత్మహత్య కూడా ఈ సమాజంలో భయభ్రాంతులకు గురి చేసి ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి ఒక నెల గడుస్తున్న దానికి చర్చలకు పిలువకపోవడం మరియు కేసీఆర్ మొండిగా వ్యవహరించడం వలన ఈ రోజున ఆర్టీసీ కార్మికుల సమ్మె జటిలంగా మారిపోయింది. మరి ఈ రోజున సంపూర్ణంగా తెలంగాణ బంద్ కావడం తోటి మన డిమాండ్ను పరిష్కరించాలని పబ్బండ వర్గాల ప్రజలు మరియు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అన్ని కూడా ఈ రోజున ఏకమై సకల జనుల సమ్మెగా మారిపోతున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారు దీన్ని కూడా హైకోర్టు ఆదేశాన్ని కూడా పాటించకుండా మొండిగా వ్యవహరిస్తూ ఈ రోజున కార్మికుల అంటే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కూడా కేసీఆర్ బాధ్యత వహించవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రజా రవాణా బస్సు స్టేషన్ బస్సులు కాబట్టి ప్రజల సౌకర్యం కోసం వెంటనే తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ ఈ రోజున మన జైనూర్ మండలంలో చేపట్టినటువంటి జాక్టో. Yeah.